ఏర్పడిన తర్వాత జరుగుతుంది. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. భద్రాద్రి రాముడు భద్రాచలం తెలంగాణ రాష్ట్రానికి చెందింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా భద్రాద్రి రాముణ్ణి అందరం కొలిసేవాళ్ళం. ఈరోజు రాష్ట్రం విడిపోయింది. నవ్యాంధ్రప్రదేశ్లో కూడా భద్రాచలంలో ఏ రకంగా అయితే శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయో దానికంటే దీటుగా జరగాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కడప జిల్లా ఒంటిమెట్టలో ఉన్నటువంటి కోదండరామ ఆలయాన్ని ఒక ప్రసిద్ధి ఆలయంగా అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేయడమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలంలో ఏ రకంగా అయితే ఉత్సవాలు జరుగుతాయో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా పండగ రోజు కళ్యాణం చేసే రోజు ముఖ్యమంత్రి దంపతులతో వెళ్ళి కళ్యాణంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. అది ఇప్పటి వరకు జరిగింది. కానీ మొట్టమొదటిసారి ఆ నిర్ణయాన్ని విఘాతం కలిగించారు ఒక హిందువుడిగా. ఎవరు మనోభావాలు అనుకుంటాయి, ఎవరు దేవుళ్ళు వాళ్ళు కొలుస్తారు, అందరం సమానమైనా సరే వ్యక్తిగతంగా ఎవరు మనోభావాలు ఎవరు దేవుళ్ళు వాళ్ళు కొలవడం మన హిందూ సాంప్రదాయంలో కానీ మన సమాజంలో కానీ సహజం. ఒక హిందువుడిగా బాధపడుతున్నాను. ముఖ్యమంత్రి ఎంత బాధ్యతారాహిత్యం, హిందువుల మనోభావాలను ఏ రకంగా దెబ్బతీశాడో మొన్న భద్రాచలంలో జరిగినటువంటి ఉత్సవాలకు హాజరు కాకపోవడం, ఒంటిమెట్టలో జరిగినటువంటి కళ్యాణోత్సవానికి హాజరు కాకపోవడం చాలా బాధ్యత రాహిత్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంటి సాకులు భద్రాచలం అంగరంగ వైభవంగా పక్కనే జరిగింది. మన దగ్గర ఒంటిమెట్ట ముఖ్యమంత్రే డేట్ ఇచ్చారు, ప్రోగ్రామ్ ఇచ్చారు, వెళ్ళాలని చెప్పి నిర్ణయం చేశారు. కానీ సతీ సమేతంగా వెళ్ళబడుతుందని ఉద్దేశంతో అప్పటికప్పుడే ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నారు. కారణం ఏం చెప్తున్నాడు, కాలు బెనికింది ఎక్సర్సైజ్ చేసినప్పుడని. నేను దాని పూర్వపరాలకు వెళ్ళను. ఈరోజు మనం చూసాం అందరం, నిన్న ఉదయమే బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి జరిగింది. జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చక్కగా నడుచుకొని వచ్చి జగజ్జీవన్ రావు గారికి దండేసి నివాళులు అర్పించారు. అది నేను చెప్పడం కాదు, యావ దేశం అంతా కూడా చూసింది. మళ్ళీ ఈరోజు అదే ముఖ్యమంత్రి చిలకలూరుపేట ఒక ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. అంటే సతీ సమేతంగా ఒంటిమెట్ట కోదండరామ స్వామి కళ్యాణానికి అటెండ్ అవ్వబడుతుందన్న ఉద్దేశంతో ఒక కుంటి సాకు చెప్పి ఉత్సవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎగ్గొట్టడం అనేది చాలా బాధాకరం, ఆవేదనకు గురి చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇది హిందూ మనోభావాలకి దెబ్బతీయడం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని మొక్కోవచ్చు, దాన్ని కాదనడం లేదు. కానీ ముఖ్యమంత్రి అన్ని మతాలని అన్ని దేవుళ్ళని సమానంగా కొలసవలసినటువంటి అవసరం